తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు సీలేరు లో వరద నీటితో జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నీటి నిల్వలు వలసగడ్డ పాలగెడ్డ ఇంటిలోరి వాగుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరటంతో డొంకరాయి జలాశయం నీటి మట్టం ప్రమాద స్థాయిలోనే కొనసాగుతుంది డొంకరాయి జలాశయం స్థాయి నీటి మట్టం వెయ్య ముప్పై ఏడు అడుగులు కాగా ప్రస్తుతం వెయ్యి ముప్పై ఆరు పాయింట్ ఐదు అడుగులకు చేరటంతో జెన్కో అధికారులు బుధవారం సాయంత్రం నుంచి డొంకరాయి జలాశయం ద్వారా రెండు గేట్లు ఎత్తి నాలుగు వేల క్యూసెక్కుల నీరు మొదట విడుదల చేయగా నీటిమట్టం తగ్గకపోవటంతో రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు వేల క్యూసెక్లకు నీటి విడుదలను పెంచారు ఎగువ ప్రాంతాల నుంచి ఉధృతంగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో జలాశయం నీటి మట్టంలో మార్పు రాకపోవటంతో గురువారం ఉదయం నుంచి ఐదు గేట్లు ఎత్తి ముప్పై నాలుగు వేల ఐదు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు డొంకరాయి జలాశయం నీటి మట్టం వెయ్య ముప్పై ఆరు పాయింట్ ఐదు అడుగులకు పెరగకుండా వచ్చిన నీటిని వచ్చినట్లే విడుదల చేస్తామని ఏపీ జన్కో ఎస్ఈ సిహెచ్ రామకోటిలింగేశ్వరరావు తెలిపారు మరోపక్క సీలేరు జాలాపూట్ బలిమల జలాశయాలకు కూడా వరద నీరు పోటెత్తుతోంది దీంతో ఏపీ జన్కో సీలేరు కాంప్లెక్స్ సివిల్ విభాగం అధికారులు జలాశయాల వద్ద మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు డొంకరాయి జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తూ ఉండటంతో దిగువన ఉన్న తూర్పు గోదావరి జిల్లా ముంపు మండలాలకు వరద ముప్పు పొంచి ఉంది దీంతో ముంపు మండల అధికారులు అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టారు ప్రస్తుతం డొంకరాయి జలాశయానికి ఇన్ఫ్లో వేల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు విశాఖ జిల్లా